రా, నీ భార్య చెప్పింది విన్నావుగా, ఏమంటావు? అయ్యా, మీరు నా వైపు కూడా ఆలోచించండి అయ్యా. 9 నెలలు నా తల్లి కష్టపడి కనీ పెంచితే 20 ఏళ్ళు నా తండ్రి నన్ను పోషించాడు. నిన్నగాక మొన్నొచ్చింది. ఇది మమ్మల్ని విడదీయాలంటే ఎలాగయ్యా? నాకు నా పిల్లం కంటే నా తల్లిదండ్రులు ఎక్కువయ్యా. మరి పెళ్ళెందుకు చేసుకున్నావురా? అక్కడిలో పనికెళ్తుంటే అక్కడ మెస్ భోజనం పడట్లేదయ్యా. ఇల్లామంటే పని మనిషి అనుకుంటున్నావారా? అసలేమనుకుంటున్నావురా? ఆడదంటే నీకంటే చిన్నదవుతే చెల్లవుతుంది, పెద్దదైతే అక్కవుతుంది, పెళ్లి చేసుకుంటే భార్య అవుతుంది, ఆ తరువాత తల్లి అవుతుంది. మగాడేముందిరా, ఆఫ్టర్ ఆల్ తండ్రి అవగలడు. మగాడు పురుషుడు అని పలకాలంటే పెద్ద కష్టమేమీ లేదు, కానీ స్త్రీ అని పలకాలంటే నోట్లో కండరాలు, 4 అష్టవంకరలు తిరిగి కష్టపడాలరా. స్త్రీ జీవితం కూడా అంతే. మన దేశంలో స్త్రీని గౌరవించడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. ఆ సాంప్రదాయం ఎంత గొప్పదంటే, జంతువుల్ని కూడా పిల్లి పిల్ల, కుక్క పిల్ల, పంది పిల్ల అంటాం, గాని కుక్క పిల్లోడు, పిల్లి పిల్లోడు, పంది పిల్లోడు అని అనమరా. అంత గొప్పదిరా మన సాంప్రదాయం. మీరు ఎన్నైనా చెప్పండి, దాన్ని ఏలుకోవటం నా వల్ల కాదయ్యా. రే, కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలిసి ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే పుడతామో చస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తను పుట్టింది తన కోసం కాదు, ఎక్కడో పుట్టిన ఏదో కోసం అన్న విషయం తెలిసాక అమ్మ నాన్న కలిసి 1/4 కిలో లడ్డూలు, 1/4 కిలో చెగోడీలు పెట్టి దున్నపోతు లాంటి ఓ పెళ్లి కొడుకుని తీసుకొచ్చి తల దించుకుని పెళ్లిలో, కళ్ళు దించుకుని శోభన గదిలో పడుకుంటే గుండెల మీద తాలిబరువు, శరీరం మీద వాడిబరువు మోసి మోసి, వాడు వేసిన విత్తనాన్ని 9 నెలలు మోసి మోసి, ఓ పండంటు బిడ్డకు జన్మనిచ్చి ప్రతిరోజు కోడి కంటే ముందే నిద్రలేచి నుదుటిన బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పాలు మరగబెట్టి కాఫీ పొడి టీ పొడి కలిపి పెట్టి పిల్లల నోటికి తిండి పెట్టి వాళ్లను బడికి ఎల్లగొట్టి నిన్ను ఆఫీస్కు తరిమి కొట్టి ఒక చేత రిమోట్ మరో చేత కత్తిపీట పట్టుకొని ఛానల్స్ మార్చి మార్చి కూరగాయలు తరిగి తరిగి 11 గంటలకు మా ఊరి వంట, 12 గంటలకు స్టార్ మహిళ చూస్తూ వీటి మధ్యలో వంట చేస్తూ కూరెక్కడ మాడిపోతుందో అన్న టెన్షన్ లో బ్రేక్ మధ్యలో అత్తగారికి అన్నం పెట్టి ఉద్దమందారం, ఆడదే ఆధారం, మనసు మమత, గోకులంలో సీత, స్వాతి చినుకులు అంటూ పగలు రాత్రి తేడా లేకుండా సీరియల్లో సమస్యల్ని తన సమస్యలుగా భావించి బరువెక్కిన గుండెతో అలిసొచ్చిన భర్తకు గుప్పెడంత మాడిపోయిన ఉప్మా పెట్టి అప్పుడు తిని పడుకుంటుందిరా. అదిరా ఆడదంటే అలాంటి నీ భార్యను వదిలేస్తానంటావా? బ్లడి ఫోన్. కుక్కలో ఆడదాని గురించి చెప్పాలంటే నాకు 3 నిమిషాలు పట్టిందిరా. 3 ముళ్ళేసిన నీకు ఆడదాని గురించి తెలియాలంటే ఎన్ని జన్మలెత్తాలరా? అయ్యా అయ్యా, నా తప్పు నేను తెలుసుకున్నానయ్యా. నా తల్లిదండ్రులు నేను వదిలేస్తానయ్యా. నా పిల్లల్ని నాకు ఇప్పించుండయ్యా. నువ్వు తప్పు మీద తప్పు చేస్తున్నావు. నీ భార్యను తిరిగి ఏలుకోవడానికి నీకు హక్కు లేదు. ఈ రాయుడు తీర్పిస్తున్నాడు. ఈ ఈరిగాడు మాత్రం తమ తల్లిదండ్రులతో ఉండాలి, కానీ ఈవిడకు మాత్రం భర్త కావాలి. ఈమెకు అభ్యంతరం లేకపోతే నేను పెళ్లి చేసుకుంటాను.